లో డీటెయిల్స్లోకి వెళ్దాం. లగచర్లలో గిరిజన దళిత రైతులపై ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఈ క్రమంలోనే ఇవాళ మహబూబాబాద్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మహాధర్నకు పిలుపునిచ్చింది. ఈ ధర్నాకు పోలీసుల అనుమతిని నిరాకరించారు. దీంతో వెంటనే రైతు మహాధర్నకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహబూబాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. ధర్నా కారణంగా జిల్లాలోని ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని పోలీసులు చెబుతున్నారు. కాగా ధర్నాకు అనుమతి ఇవ్వాలంటూ రాత్రి మహబూబాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ధర్నా చేసి తీరుతామంటున్నారు గులాబీ శ్రేణులు. దీంతో ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పుడు ఇష్యూ మన హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఇష్యూ ఇది, అర్థమైందా? మీరు ఎంతసేపు అక్కడ పోయి లొల్లి పెట్టాలి తప్ప మహబూబాబాద్ చెప్పేది, మహబూబాబాద్ చాలా పీస్ఫుల్, మహబూబాబాద్ జిల్లా చాలా పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ ఆగండి, ఇప్పటి వరకు గవర్నమెంట్ మారినా కూడా ఇక్కడ ఒక చిన్న గొడవ లేదు. మా దగ్గర ఎటువంటి ఇష్యూ కాలేదు, ఇష్యూ చేయలేదు. మీరు ధర్నాకు వచ్చారు, ధర్నా ఇస్తాను. ఎవరైనా రాయిగి లేకపోతే మాత్రం వర్క్ఫోన్ చేయాలి. మీరు పాలిటిక్స్ ఆఫీసరా, మీరు ఆలోచించుకోవాలి. పాలిటిక్స్ చేసిందా? ఉండదు, మీరు ఇచ్చిన లగచర్లలో గిరిజన దళిత రైతులపై ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఈ క్రమంలోనే ఇవాళ మహబూబాబాద్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ ధర్నాకు పోలీసుల అనుమతిని నిరాకరించారు. దీంతో వెంటనే రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహబూబాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నాకైతే పిలుపునిచ్చింది. దానికి వేదిక కూడా మహబూబాబాద్ జిల్లాలోనే తహసీల్దార్ కార్యాలయాన్ని చేయించుకున్నారు. దీనికి ఆ పోలీసులు అనుమతి తీసుకోవాలంటూ కూడా గత 2 రోజుల నుంచి ఎస్పీ గారికి అయితే వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి అనుమతి పత్రం కోసం అయితే నిన్న ఉదయం నుంచి కూడా ఎస్పీ ఆఫీస్ కార్యాలయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే అక్కడే ఉన్నారు. కానీ తీరా చివరి సమయంలో మాత్రం అనుమతి నిరాకరిస్తూ మాత్రం ఎస్పీ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు వారంతా కూడా అక్కడ ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. కావాలనే కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ధర్నా కార్యక్రమాన్ని అనుమతి నిరాకరించడానికి సరైంది కాదంటూ కూడా ఎస్పీ కార్యాలయం అయితే ధర్నా నిర్వహించారు. రాత్రి 10 నుంచి 11 గంటల వరకు కూడా ధర్నా అయితే కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడున్నటువంటి ఏఎస్పీ కూడా స్వయంగా అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని అయితే కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలతో మార్చడం జరిగింది. లగచర్ల ఘటనకు మహబూబాబాద్ జిల్లాకు ఎలాంటి సంబంధం లేదు, ఏదైనా ధర్నా నిర్వహించాలనుకుంటే లగచర్లో నిర్వహించండి, మహబూబాబాద్ జిల్లాలో మాత్రం నిర్వహించొద్దు, ఎందుకంటే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది, ఇక్కడ మంది శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో ఇక్కడ మహాధర్నాకు అనుమతి ఇవ్వలేదని కూడా పోలీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికైతే చేరుకోవడం, అక్కడ ఎస్పీ కార్యాలయం అదేవిధంగా ప్రధాన కూడలిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు భారీగా చేరుకొని ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అదేవిధంగా అక్కడ ప్రభుత్వ వైఫల్యం అయితే ఎండగడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు ఎమ్మెల్సీలు అదేవిధంగా
మాజీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికైతే చేరుకున్నటువంటి క్రమంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రెస్ మీట్ నిర్వహించిన క్రమంలో కూడా ఇది ఏదైతే ఉందో కూడా కేటీఆర్ మైబాద్ జిల్లాకు వచ్చే అర్హత లేదు, ఇక్కడటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి భూములు అయితే లాక్కున్నారు, ఈ క్రమంలో కూడా వారందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత మైబాద్ జిల్లాలో అడుగు పెట్టాలంటూ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మరోసారి కూడా సాయంత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్వహించి ఇటు కూడా ప్రభుత్వం కావాలనే మహాధర్నాకైతే పిలుపునిచ్చిన క్రమంలో దీన్ని అనుమతి నిరాకరించేందుకు ప్రభుత్వం కావాలని కుట్ర చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు అయితే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో నిన్న రాత్రి హైటెన్షన్ అయితే నెలకొంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మధ్య కూడా ఇటు పోలీసులు అనుమతి అయితే నిరాకరించడమే కాకుండా ఇక్కడ మైబాద్ జిల్లా మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంటుందంటే ఎస్పీ అయితే ఉత్తర్వులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మహాధర్నా నిర్వహించే తీరుతామని చెప్పి పట్టుబట్టింది. పట్టుబట్టిన క్రమంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో మేము కోర్టుకైనా వెళ్తాం, అవసరం వచ్చిన అనుమతి తీసుకొచ్చిన తర్వాతకే మహాధర్నా నిర్వహిస్తామని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ధర్నా నిర్వహిస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు పట్టుబట్టడంతో కూడా పోలీసులు అయితే హై అలర్ట్ అయ్యారు. జిల్లాకు సంబంధించిన పట్టణ ప్రాంతంలో మొత్తం ప్రధాన కూడళ్లతో పాటు ఇక్కడటువంటి వెళ్లేటువంటి రహదారుల వెంట బారికెట్లను ఏర్పాటు చేసి పోలీసులు భారీగా అయితే మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ధర్నా కనుక నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు ఎవరైనా వస్తే మాత్రం వారిని అడ్డుకుని అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఓవైపు పిలుపునిస్తారు. ఎందుకంటే మానుకోట అంటేనే కూడా ఒక ఉద్యమాల కిల్లా కాబట్టి ఇక్కడటువంటి వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు మాత్రం ఏదైతే ఉందో మానుకోట రాళ్ల రుచి చూపిస్తా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ఆరోపించిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా దానికి కౌంటర్ గా ఇటు రాళ్ల రువ్వడం అలాంటి చేయడం మాత్రం సరైంది కాదంటూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు పోలీసులు ఇరు సంబంధించిన పార్టీల మధ్య కూడా ఇలాంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రోజు ధర్నా చేసి తీరుతామని బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. అంటే ఈ సభకి ముఖ్యంగా ఈ రోజు ఏం జరుగుతుంది మహబూబాద్ లో అని కొంచెం ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ ధర్నాకి కేటీఆర్ హాజరవుతారా? ఎందుకంటే ఇప్పుడు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఒకవేళ నిజంగానే అనుమతి లేదని చెప్పేసి కేటీఆర్ వెనకడి వేస్తారా? ప్రస్తుతానికి మాత్రం మహాధర్నాకి మాత్రం పోలీసులు అయితే అనుమతి అయితే నిరాకరించారు చెప్పచ్చు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు మాత్రం ఓవైపు ఆ కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటాం, అదేవిధంగా ఈ రోజు మాత్రం మహాధర్నా నిర్వహిస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ క్రమంలో కేటీఆర్ మాత్రం షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మైబాద్ జిల్లాకైతే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ధర్నా మాత్రం అనుమతి లేకుండా నిర్వహిస్తే మాత్రం కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మైబాద్ జిల్లాకు రానియకుండా ముందస్తుగానే పోలీసులు అరెస్ట్ చేసి పంపించేస్తారని చెప్పవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు ఎవరిని కూడా ఇక్కడటువంటి పట్టణ ప్రాంతంలో అందరినీ కూడా 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి ముందస్తుగానే ఎవరు కూడా మహాధర్నాకు రాకూడదని చెప్పి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేసిన సిచ్యువేషన్ నేపథ్యంలో కూడా ఒకవేళ ధర్నాకైతే వచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పవచ్చు. అంటే ధర్నా రైతుల ఆధ్వర్యంలో జరుగుతుందా లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతుందా? ఈ ధర్నా మాత్రం లగచర్ల ఘటన నిరసిస్తూ మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఏదైతే ఉందో లగచర్ల ఘటన నేపథ్యంలో గిరిజనులు అక్కడటువంటి దళితులను కూడా వారిని పరామర్శించడానికి వెళ్లేందుకు కూడా వెళ్లిన క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడం, కనీసం ఆ గ్రామంలో పర్యటించకపోవడంతో దాన్ని నిరసిస్తూ మాత్రం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటు గిరిజనులకు అవగాహన కల్పించడం, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, ఎందుకంటే గిరిజన జిల్లా ఎక్కువగా ఉండే ప్రాంతం మాత్రం మైబాద్ జిల్లా ప్రాంతం కాబట్టి అలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకైతే మైబాద్ జిల్లాలో ఈ ధర్నా నిర్వహిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు తెలుపుతున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.